కర్ణాటక స్పెషల్ బిసిబిళ్ళాబాత్. ముందు మనం అన్నం పెట్టేసుకోవాలి పొయ్యి మీద. కొద్దిగా జీడిపప్పులు వేయించి పెట్టుకుంటాను. ఆవాలండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, క్యారెట్లు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, ఇదిగోండి బీన్స్, చింతపండు పులుసు అండి. ఇదిగోండి ఇందాక వేయించిన జీడిపప్పులు ఎలా ఉందో చెప్తాను, ఉండండి. బాగుంది. మిసాన్ వంటల్లి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కర్ణాటక స్పెషల్ బిసిబిళ్ళాబాత్. అది వాళ్ళకి స్పెషల్ అన్నమాట. కర్ణాటకలో బిసిబిళ్ళాబాత్ అంటే చాలా స్పెషల్. మన వాళ్ళందరూ అటు పక్క వెళ్ళినప్పుడు దాన్ని తప్పకుండా తింటూ ఉంటారు. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే సాంబార్ అన్నం అనే చెప్పాలి మనం. ఆ బిసిబిళ్ళాబాత్ అనేది బిసిబిళ్ళ అంటే వేడిపప్పు అని అర్థం. వేడిపప్పు అన్నం అని వాళ్ళకి అర్థం అన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా సందర్భాల్లో మంచి మంచి పండుగలు వచ్చినప్పుడు, అలాంటప్పుడు అంతా వాళ్ళు ఈ బిసిబిళ్ళాబాత్ చేసుకుంటారు. అందరూ కలిసి ఇష్టంగా తింటారు, బాగుంటుంది కూడా. అలాంటి వంటకాన్ని ఈరోజు మీకు పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. రండి, తప్పకుండా మన కిసాన్ మన మిసాన్ వంటింటికి వెళ్ళిపోయి ఆ వంటను మనం చేసుకొని చూసుకొని తిందాం. పదండి, ఇంకెందుకు ఆలస్యం, రండి. కందిపప్పు, బియ్యం, బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కరివేపాకు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీడిపప్పు, సాంబార్ ఉల్లిపాయలు, బిసిబిళ్ళాబాత్ మిక్స్, చింతపండు. బిసిబిళ్ళాబాత్ చేయడానికి వచ్చేసాను నేను. మీరందరూ చూస్తూ ఉండండి, గబగబా చేసేసుకుందాం. సరేనండి, మొదలు పెట్టేస్తున్నాను ఇంకా. మరి ముందుగా మరి అన్నం వండుకోవాలి కదా. ఒక గ్లాసు బియ్యం వేస్తే దానికి కరెక్ట్గా కొంచెం తక్కువగా కందిపప్పు వేసుకోవాలన్నమాట. అది అందుకని నేను ఈ కప్పుతోటి వేసానండి, రెండు కప్పుల బియ్యం. ఈ కప్పుతోటే కందిపప్పు 1.5 కప్పు వేశాను. అది ముందు మనం అన్నం పెట్టేసుకోవాలి పొయ్యి మీద. కడిగి వేసి పెట్టేసుకోవచ్చు, కానీ మరి చూపించాలి కదా మీకు, అందుకని ఇవి చిన్న వాటిలో వేసి పెట్టుకున్నాను. ఇదిగోనండి కందిపప్పు. కందిపప్పు కూడా వేసేసుకుంటే ఓకేనండి. స్మోక్ వస్తే వెయిట్ పెట్టేసుకుందాం. వెయిట్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే అన్నం ఉడికిపోతుంది. అన్నం ఉడికే లోపల మనం ఈ లోపల ఇది కూడా రెడీ చేసుకుందాం. మామూలుగా అయితే నేను తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇవి కూడా బాయిల్ చేసి పెట్టేసుకుంటాను, ఇటు అన్నం ఉడికిపోయిన తర్వాత వెంటనే వేసేసుకోవడానికి. కానీ మీకు చూపించాలి వాళ్ళు ఎలా చేస్తారన్న దానికోసమనే ఇప్పుడు మీ ఎదురుగుంటా ఈ ఉడికే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. మరి స్పీడ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్నంతో పాటు ఇవి కూడా ఉడికించి పక్కన పెట్టుకుంటే రెండు కలిపి గబగబా చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక్కర్లేదు, మనకి టైం ఉంది అనుకుంటే దీంతోపాటు అన్నీ వేసుకొని ఉడికించుకోండి. ఆ లోపల అన్నం కూడా ఉడుకుతుంది. ఇదిగోండి స్మోక్ వస్తుంది. నేను వెయిట్ పెట్టేశాను. ఇదిగోనండి విజిల్స్, ఒక 3 విజిల్స్ రావాలి, కానీ కొంచెం మెత్తగా ఉండాలని చెప్పి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టాను నేను. 4 విజిల్స్ వచ్చాయి. అన్నం దింపేస్తున్నాను. ఈ పొయ్యి మీద మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. జీడిపప్పులు వేయించి పెట్టుకుంటాను, ఎందుకంటే జీడిపప్పులు అందులో వేసేస్తే మెత్తగా అయిపోతాయి. నేనేం చేస్తానంటే వేయించి పెట్టుకొని ఆ తర్వాత లాస్ట్లో వేస్తాను. అప్పుడు మనకి తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి కదా, అందుకని ముందు కొద్దిగా జీడిపప్పులు వేయించి పెట్టుకుంటాను.
నూనె వేసాను కదా, కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఆవాలండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి కొంచెమే, కరివేపాకు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేయండి, లేకపోతే నష్టమేం లేదు, మనం ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. అయ్యో అవి లేవే అని ఎవరు చింతించవలసిన పని లేదు, దొరుకుతున్నాయి అన్ని చోట్లను, కానీ కొన్ని చోట్ల మాత్రమే ఇవి ఎక్కువ సూపర్ మార్కెట్లోనే కనపడుతున్నాయి. మాకు చెన్నైలో అయితే ఎక్కడైనా ఏ షాపులోనైనా దొరుకుతాయి ఇవి. ఈ హైదరాబాదు మిగతా చోట్ల ఆంధ్రాలో కూడా ఉండొచ్చు, చాలా వరకు నేను చూస్తున్నాను ఆంధ్రాలో కూడా చాలా వరకు దొరుకుతాయి ఈ చిన్న ఉల్లిపాయలు. అవి వెయ్యండి. క్యారెట్లు, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, ఐగోన్ బీన్స్, కొంచెం వంకాయ ముక్కలు. ఇంట్లో మనకి ఒక బీన్, రెండు బీన్స్లు, ఒక క్యారెట్, ఒక వంకాయ ఇలా ఉండిపోతుంటాయి కదా, అలాంటప్పుడు కూడా మనం ఇలా వేసుకొని చేసేసుకోవచ్చు, బాగానే ఉంటాయి చేసుకుంటే, నష్టం ఏమీ లేదు. ఏది వేస్ట్ చేయకూడదు మనం, ఎందుకంటే అన్ని ఖరీదులు విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఉన్న వాటిల్లోనే మనం సింపుల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చింతపండు పులుసు అండి, కొంచెం పసుపు అండి, కొంచెం కారం, కాసేపు ఇవి ఉడికిపోతే మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ లోపల ఈ ప్రెషర్ కూడా పోద్ది, అప్పుడు రెండు కలిపి మిక్స్ చేస్తా. ఉడుకుతున్నాయండి మన ముక్కలు, ఉడికిపోయాయి ముక్కలు, ఉడికిపోయాయి కాబట్టి ఇంకా మనం ఇందులో కలిపేసుకోవచ్చు. ఇదిగోనండి మన బిసిబెళ్ళబాత్. ఇంకా ఆఖరిన వేసుకునేది ఏంటంటే బిసిబెళ్ళబాత్ మిక్స్ వేసుకోవాలి. మామూలుగా మనం ఇంట్లో చేసుకోవచ్చు దీన్ని, కానీ ఇంట్లో చేసుకొని ఎక్కువ చేసుకొని అది వేస్ట్ చేసుకునే కంటే మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి చక్కగా మనం తెచ్చేసుకోవచ్చు. కొంచెం అనవసరంగా అన్నీ వేసుకొని శ్రమతోటి వేస్ట్ చేసుకునే కంటే ఇలాగ తెచ్చుకొని చేసేసుకుంటే హ్యాపీగా సరిపోద్ది అనమాట. బిసిబెళ్ళ బాత్ మిక్స్ అని దొరుకుతుంది మార్కెట్లో, ఏ సూపర్ మార్కెట్లో అన్నా దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని మీరు చక్కగా ఇచ్చేసేసుకోవచ్చు, ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నారంటే సరిపోద్ది అంతే. ఇదిగోండి, ఇది తీయదనానికి కాదు, టేస్ట్ కానీ కొంచెం బెల్లం కొంచెమే అంతే. అది వేసాను, నెయ్యి పైన వేసి ఇవ్వండి. ఇందాక వేయించిన జీడిపప్పులు వేసేసుకుంటే, పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన బిసిబెళ్ళబాత్ రెడీ. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో మరి. ఇదిగోనండి, ఇంత ఎక్కువ ఎందుకు చేస్తానంటే మా పిల్లలు అందరూ ఉన్నారు,
వాళ్ళందరూ తింటారు కదా అని ఎక్కువ చేస్తుంటాను. మనకు కావాల్సింది అంత చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా. అర్థమైందండి? అది అంతేనండి. ఇదిగో కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాద్ రెడీ. తినడానికి మేమందరం రెడీ. చూసి మీరు కూడా చేసుకొని శుభ్రంగా తిని మాకు మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మరి మర్చిపోవద్దు, కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాద్ ఎలా ఉందో చెప్తాను, ఉండండి. ఓకే, బాగుంది, చాలా బాగుందండి. వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూ ఉంటారు, అందుకే దీన్ని బిస్మిల్లాబాద్ అంటుంటారు. బిస్మిల్లా అంటే వేడి పప్పు అని అర్థం. దాంతో బాత్ అంటే అన్నం. ఇలా చేసుకుంటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వండండి. వండి శుభ్రంగా తిని మాకు మంచి కామెంట్స్ పెట్టండి, బాగుంది అంటే. సరేనండి, మరి అయితే ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నిజంగా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి తినండి.